వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు అగ్రరాజ్యం అమెరికాకు మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. మదురో స్థానంలో వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా విపక్ష నేత జాన్ గ్వైడో తనకు తాను ప్రకటించుకున్నారు. గ్వైడోను వెనిజులా అధ్యక్షుడిగా గుర్తిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్ ప్రకటన విడుదల చేశారు. ట్రంప్ నిర్ణయాన్ని నిరసిస్తూ అగ్రరాజ్యంతో దౌత్య సంబంధాలను తెంచుకుంటున్నట్లు మదురో వెల్లడించారు. 72 గంటల్లోగా అమెరికా దౌత్య అధికారులు వెనిజులా వదిలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. రాయబారుల్ని వెనక్కి పిలిపించేది లేదని అమెరికా స్పష్టం చేసింది. మదురోను అధ్యక్షుడిగా గుర్తించడం లేదన్న అమెరికా రక్షణ మంత్రి మైక్ పాంపియో దౌత్య సంబంధాలను తెంచుకునే అధికారం మదురోకు లేదని పేర్కొన్నారు. గత 2 రోజులుగా జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మదురో వెంటనే పదవి నుంచి దిగిపోవాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.